నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో లింబాద్రి గుట్ట ఉంది ఈ గుట్టపైన ఉన్న గుహల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు అయితే ఈ లింబాద్రి గుట్ట నిజామాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఆర్మూర్ నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ భీమ్గల్ వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది యాక్చువల్గా ఈ గుట్ట పేరు నింబాద్రి గుట్ట అంటే ఒకప్పుడు ఈ గుట్ట చాలా వేప చెట్లు ఉండేవంట వేపని సంస్కృతంలో నింబు అంటారు అందుకే దీని పేరు నింబాద్రి గుట్ట కానీ తర్వాత మెల్లిమెల్లిగా దీన్ని లింబాద్రి గుట్టగా పిలుస్తున్నారు అయితే స్వామివారి మూల విరాట్ పక్కన విష్ణుమూర్తి కృష్ణారుల విగ్రహాలు కనిపిస్తాయి బద్రీనాథ్ తర్వాత ఇక్కడే ఆ విగ్రహాలు ఉంటాయంట అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ అని కూడా పిలుస్తున్నారు అంటే బద్రీనాథ్కి వెళ్ళకపోయినా సరే ఇక్కడికి వెళ్తే బద్రీనాథ్కి వెళ్ళినంత పుణ్యం వస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకతను ఇక్కడ పొలంలో నాగలు దున్నటప్పుడు అతనికి స్వామి విగ్రహం కనబడిందంట ఈ పొలంలో అప్పుడే వాళ్ళకి ఒక నాగుపాము కూడా కనిపించిందంట ఆ నాగుపాము ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుణ్ణి ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంట అయితే ఆ పాము ఈ గుహల్లోకి వెళ్ళిందంట అందుకనే లక్ష్మీ వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే ఒక నూట నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న భీమ్గల్ గ్రామంలో ప్లేగు వ్యాధి వచ్చి అందరూ ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్దాం అనుకున్నారంట కానీ అదే సమయంలో ఆ గుట్టపైకి ఎక్కి స్వామివారిని మొక్కుకున్నారంట అయితే అలా మొక్కుకున్న తర్వాత కొన్ని రోజులకే ఆ ప్లేగు వ్యాధి పోయిందంట అందుకే ఇక్కడ ప్రజలు ఈ నరసింహస్వామిని మొక్కుతున్నారు ఈ లింబాద్రి గుట్టకి చాలా జనాలు వస్తున్నారు నవంబర్లో అయితే ఒక జాతర కూడా ఉంటుంది ఆ టైంలో చాలా పెద్ద లైన్ ఉంటుంది లైక్ గుట్ట నుంచి కింది వరకు ఉంటుంది లైన్ మనం ఈ గుట్టపైకి ఎక్కాలంటే మెట్లు ఉంటాయి ఇలా మెట్ల నుండి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మూల విరాట్ వినాయకుడు మరియు భగీరథుడు విగ్రహాలు కనిపిస్తాయి గర్భగుడికి వెళ్ళాలంటే ఈ రెండు కొండల మధ్య నుంచి వెళ్ళాలి ఇక్కడ జోడులింగాలు కూడా ఉన్నాయి ఇలా వైష్ణవ ఆలయాల్లో శివలింగాలు ఉండడం అనేది చాలా అరుదు తర్వాత ఈ బండలు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ముందుకు వెళ్తే మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు దర్శనమైన తర్వాత ఇలా కూర్చోవచ్చు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఇది ఆలయం పక్క నుండి ఒక దారి కూడా ఉంది ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి ఇంకా ఈ గుట్ట కింద కూడా ఉన్నాయి కోతులు ఇక్కడ నుండి లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ గుట్ట ఇక గుట్ట కింద ఒక కోనేరు ఉంది ఈ కోనేరుని చూస్తేనే చాలా పురాతనంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక మండపం కూడా ఉంది ఇక్కడ స్వామివారి కళ్యాణ ఉత్సవాలు లాంటివి జరుగుతాయంట పక్కనే రథం కూడా ఉంది ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజున రథోత్సవాలు కూడా జరుగుతాయంట అలాగే ఆలయం పక్కనే ఇక్కడ అన్నదానం ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ శనివారం ఆదివారం ఇట్లా అన్నదానం జరుగుతాయంట ఈ ఆలయానికి ఇక్కడ నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు జనాలు మీరు ఈ లింబాద్రి గుట్టకి వెళ్ళారా వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి